विडवलूर मंडलम पार्लपल्ली ग्रामंलोनी प्राथमिक व्यवसाय सहकार संघं सोसाइटीलो पालक मंडली सभ्युलु मीडिया समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ తిక్కవరపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పాలక మండలి సభ్యులు అధికారులతో కలిసి 3 కోట్ల నిధులు గోల్మాల్ చేశారని వచ్చిన వార్త అవాస్తవమన్నారు। 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నామే గాని టీడీపీ నాయకులు చేశారని అనలేదన్నారు। సొసైటీలో జరిగింది గోల్మాల్ కాదని 40 సంవత్సరాలుగా సొసైటీ సెక్రటరీగా ఉన్న గ్రంథి శేషగిరిరావు చేసిన లోపాలని అన్నారు। ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు మల్లికార్జున్ రెడ్డి, దాసరి మల్లికార్జున్ రావు, పర్సిగాని కృష్ణయ్య, మన్యం కోటేశ్వరరావు రైతులు పాల్గొన్నారు। 31వ తారీఖు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఛానల్ మా పార్లపల్లి వ్యాపార సహకార పరపతి సంఘంలో 3 కోట్లు ప్రస్తుత పాలక మండలి అధికారులు కలిసి గోల్మాల్ చేశారని ఒక ప్రచురణ నియుతమైనది। కానీ అవి వాస్తవం కాదు, అవాస్తవం। ఎందువల్లంటే ఇక్కడ మేము 2019లో మా గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి ఎన్నికైన తర్వాత నేను చైర్పర్సన్గా నియమితులయ్యాను। ఈ జరిగినంత 2019కు ముందు అంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ హయా ఉంది, మా వైఎస్ఆర్ పార్టీ టైం కాదు। ఇక్కడ ఏంటంటే ఒక పేడ్ సెక్రటరీ సహకార సంఘ మాజీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గంధి శేషగర్ రావు గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పేడ్ సెక్రటరీగా కొనసాగించాడు। ఈ పరిహారంలో అంతకు ముందున్న అధ్యక్షుల టైంలో ఆయన కొన్ని లోపాలు చేశాడు। ఈ లోపాల గురించి కొంతమంది రైతులు మా దగ్గరికి వచ్చి చెప్పుకుంటే మేము ఏందంటే పై అధికారులకి ఒక అర్జీ రాతమూలకంగా ఇవ్వమన్నాం। వాళ్ళు ఏందంటే ఆ రైతులు రాతపూలకంగా అర్జీలు ఇస్తే అప్పుడు డీసీఓ గారు ఒక ఎంక్వైరీ చేశారు। వీరికి ఆ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళిద్దరు వచ్చి ఎంక్వైరీ చేసి ఇది మా పరిధి కాదు, 51 ఎంక్వైరీ చేస్తేనే ఈ లోతుపాతలు అర్థమవుతాయని మళ్ళా డీసీఓ గారు 51 సహకార చట్టం 1964 సెక్షన్ కింద సీనియర్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ అనే ఇన్స్పెక్టర్ని ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా వేశాడు। ఏమని ఈ విధంగా వచ్చింది సొసైటీ మీద ఏందని అడిగితే నేను చెప్పుకొచ్చా అనా మనం 2019లో వచ్చాము, అంతకుముందు గత పేడ్ సెక్రటరీ గంధి శేషకర్ రావు వాళ్ళ బాడీస్ ఉన్నాయి, ఆ టైంలో జరిగినవి ఆల్రెడీగా డీసీఓ గారు ఒక ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు ఎంక్వైరీని తయారు చేసి నోటీసు బోర్డుకి అంటించారు అంటే ఆయన మీడియా ముఖంగా చెప్పాడు। ఆ టైంలో గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంటు ఉందనే అనే అన్నాడు, కానీ తెలుగుదేశం నాయకులు చేశారు అనలా ఆయన। ఈ న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ మా మీద దుష్ట ప్రచారం చేసింది కాబట్టి ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము। రైతులు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే ఈ ఎంక్వైరీ ఆఫీసరు 15 రోజులు మన సొసైటీలో ఉంటాడు, సాక్ష్యాధారాలు తీసుకొస్తే న్యాయం చేస్తాడు। ఈ వైఎస్ఆర్ పార్టీకి కానీ మా ప్రెసిడెంట్కి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు, రికవరీలోనే ఉన్నాం కానీ లోన్లు ఇచ్చింది లేదు। లోన్లు ఇస్తే కదా రొటేషన్ అయ్యి ఆయన తినాలన్నా మేము తినాలన్నా, లోన్లు అయినప్పుడు మా చేతికి డబ్బులు ఎలా వస్తాయి? అది ఇంతకు ముందు జరిగింది, అది మేము టీడీపీ వాళ్ళు తిన్నారని మేము అంటాంలే, వైఎస్ఆర్ వాళ్ళు తినలా, కాకపోతే వాళ్ళు మా మీద 3 కోట్లు గోల్ మాల అనేది బాధగా ఉంది, దానికి మాకు సాక్ష్యాలు కావాలా, లేకపోతే వాళ్ళు మాకు బహిరంగ సభకన రావాలా పార్లపల్లిలో కూర్చుంటాం మేము, తమ్మనండి టీడీపీ వాళ్ళు వేశారు కదా ఆంధ్రజ్యోతిలో ఏది 3 కోట్లు గోల్మాల అని, మేము దానికి సిద్ధంగా ఉన్నాము, వస్తే ఏ టైంలో ఎప్పుడు గోల్మాల జరిగింది, వైఎస్ఆర్ నాయకులు కొట్టున్నారు, ప్రసన్న కుమార్ రెడ్డి టైంలో ఆయన ఏం మాట్లాడారు అనేది దాన్ని కూడా కొంత ప్రచురణ చేశారు, ఆయనకే సంబంధం లేదు ఇది, మళ్ళీ ఆయన మా జాతరిని అడిగితే అలా మనకు టైంలో జరగలేదు, ఇదంతా ముందు పాత టైమును, కాకపోతే ఎవరు ఎగ్గొట్టింది కాదు, టీడీపీ వాళ్ళు కాదు, వైఎస్ఆర్ ఎవరు తినింది కాదు, కాకపోతే ఇది వడ్డీలు ఇంట్రెస్ట్లు పెరిగిపోయి అమౌంట్లు ఉన్నాయి రికవరీ చేస్తున్నామని అని చెప్పి అంట ఆ ఎమ్మెల్యేని కూడా దీంట్లో ఛానల్లో మాట్లాడారని టీడీపీ వాళ్ళు తిన్నారన్నారు, టీడీపీ వాళ్ళు తిన్నారని కాదు। కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం।
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.